సరే టీడీపీకి అండ్ జనసేనకు వీళ్ళ ఇద్దరి మధ్య పొత్తుకు సంబంధించిన కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అసలు ఈ గొడవలకు కారణాలు ఏంటి? అలాగే మహాసేన రాజేష్కి దిలీప్ సుంకర్కు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక గొడవ ఏంటి సార్? మొన్న మన ఒక 2 వీక్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పొత్తులు అనౌన్స్ చేసినప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఇలా అనౌన్స్ చేయించడం ఏంటి, పక్కన బాలకృష్ణ లొకేషన్ పెట్టుకొని పవన్ ఎవడు అనౌన్స్ చేయడానికి, అతనిది మైనర్ చిన్న పార్టీ, అతను ఎప్పుడు చిన్న కార్పొరేటర్కి కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్, అతనికి ఏముంది, అధికారం ఏముంది, తెలుగుదేశం తరఫున అఫీషియల్గా డిక్లేర్ చేయాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ దగ్గర చేయించడం ఏంటి, ఏంటి కర్మ మనకు అన్నట్టుగా టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి బాగా బలంగా ఉంది. ఓకే, ఇటు జనసేనల్లో కూడా ఉంది. అంటే సడన్గా ఇప్పుడు ఇలా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. బయట కూడా మనం జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మా వాడు అసలు ఈ వాక్యూమ్ను బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకుండా ఇతనేదో తెలుగుదేశానికి కార్యకర్తలాగా ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఏంది ఇప్పుడు పొత్తు అవసరమా, ఇప్పుడు బ్రహ్మాండమైన వాక్యూమ్ ఉంది, ఇప్పుడు కానీ మనం ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్ళి యాంటీ జగన్ కార్యక్రమం చేస్తే మనమే ఫోకస్ అవుతాము, అది వదిలేసి తను తెలుగుదేశం కార్యకర్తలాగా వాళ్ళు చెప్పినట్టు దత్తపుత్రులాగా ప్రవర్తిస్తున్నాడు ఏందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా ఒక జనసైనికుల ఇద్దరు, ఒక మహిళ అండ్ ఒక అబ్బాయి మధ్య సంభాషణ లీక్ అయింది సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, ఇది ఒక బ్రహ్మాండమైన పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక వాక్యూమ్ వచ్చింది, ఒక స్తబ్దత వచ్చింది, దీన్ని ఉపయోగించుకుంటే పవన్ కళ్యాణ్ లీడర్గా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది వదిలేసి అతను పొత్తులు గురించి, ఇప్పుడు ఎందుకు పొత్తులు, ఎలక్షన్లు ఇంకా బోల్డే టైం ఉంది, ఇప్పుడు జనసేనను బిల్డప్ అవసరం ఉంది, అది వదిలేశాడు, పొత్తులు పెట్టుకున్నాము, తెలుగుదేశం ఒక మాట అన్నా కూడా మీరు పడండి, తెలుగుదేశం వాళ్ళతో గొడవలకు వెళ్ళకండి, ఇవన్నీ చెప్తున్నాడు. ఏంది తను ఇంకా జనసేన ఎక్కడ బలపడుతుంది, తెలుగుదేశం జెండాలు మోయడమైన జనసైనికుల పరిస్థితి అనే ఒక కోపం అయితే జనసైనికుల్లో ఉంది. ఈ కాంటెక్స్ట్లో కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే ఒక అతను జనసేన నుంచి ఎప్పటి నుంచో అతను అడ్వకేట్ కూడా, హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేటు, అతను వీడియో పెడుతుంటాడు యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, వాటిలో వీడియోలు పెడుతూ కొంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఉన్న వాళ్ళల్లో వాళ్ళ జనసైనికులు, మామూలుగా జనసైనికులు అంటే మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, వాళ్ళు ఒక రీజన్ని ఒక మెచ్యూర్ టాక్ కంటే కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే బ్యాచ్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ పిల్లలు, రెండోది అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే సెమీ లిటరేట్స్ ఎక్కువ ఉంటారు ఆ పార్టీలు. సో అంటే అభిమానులు వాళ్ళు ఎక్కువ ఉంటారు, అభిమానులు హీరోల అభిమానులు ఎక్కువ వాళ్ళే ఉంటారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఉండేవాడు ఒకవేళ అభిమానం ఉన్నా దాన్ని వీధుల్లోకి వచ్చి ప్రదర్శించరు, వీళ్ళు చేస్తున్నారంటే నా బ్యాచే. సో వాళ్ళల్లో ఇతను కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. అతను గతంలో తెలుగుదేశాన్ని విమర్శిస్తూ చేసిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు పొత్తుల తర్వాత. అంటే పొత్తుల తర్వాత వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి వైసీపీ నుంచి కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అందువల్ల పాత వీడియోలని పెట్టడం, పవన్ కళ్యాణ్ కూడా గతంలో తెలుగుదేశంని, ముఖ్యంగా లోకేష్ అవినీతని, చంద్రబాబు అవినీతని మాట్లాడిందంతా కూడా ఈ కాంటెక్స్ట్లో పెడుతున్నారు. ఓకే, నువ్వే కదా అప్పుడు అంత అవినీతి అన్నావు, లోకేష్ అవినీతి గురించి నువ్వు మాట్లాడి ఇప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తున్నావు అని పెడుతున్నారు. ఇవి ఎట్లాగో రాజకీయాల్లో తప్పదు, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతారు, మళ్ళీ మారినాక ఇప్పుడు తీసుకొస్తున్నారు, అందరూ చేసే పని. ఈ కాంటెక్స్ట్లో దిలీప్ శంకర రీసెంట్గా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు చేయలేకపోతున్నాడు, అందుకని ఆయన కేసుల్లో ఇట్లా జరుగుతుంది, ఇట్లా బాధపడుతూనే పెట్టాడు. ఇది మహాసేన రాజేష్, అతను కూడంటే ఒకప్పుడు వైసీపీలో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశంలోకి ట్రై చేశాడు, తెలుగుదేశం వాళ్ళు తీసుకోలేదు, దాంతో తనే ఒక పార్టీ పెడదామని మహాసేనాన్ని స్టార్ట్ చేశాడు, కానీ అదేమి పెద్దగా బలం రాలేదు, దాంతో మళ్ళీ జనసేనలోకి వెళ్ళాడు, మళ్ళీ జనసేనలో అతనికి అనుకున్న రీచ్ రాకపోయేసరికి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాడు, ప్రజెంట్ తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు. అతను ఈ దిలీప్ శంకర్ మీద ఒక వీడియో చేశాడు, ఇలాగా
వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని చెప్పడం చంద్రబాబు మీద కరెక్ట్ కాదు. వ్యవస్థలను మేనేజ్ చేసేవాడు అంటే ఆయన ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పుడు జగన్ని జైల్లో పెట్టించాడు కదా. ఇటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అతను చేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ని విమర్శించాడు. దాంతో కళ్యాణ్ దిలీప్ శంకర్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి నేను అసలు ఇంకా 6 నెలల పాటు వీడియోలు పెట్టను ఏం పెట్టను అని ఇతను అలిగి కోపంగా ఉన్నాడు. మామూలు కళ్యాణ్ దిలీప్ శంకర్లో ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. అతను మైక్ నెట్లెస్ రేయడం అది ఇట్లా చేయడం అది చేస్తుంటాడు. అలాగా చాలా బాధతో అలా పెట్టాడు. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా నిన్న మంగళగిరిలో మాట్లాడుతూ కొంతమంది ఇలా చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ దిలీప్ శంకర్ ఇలా చేశాడు ఇది కరెక్ట్ కాదు మనం హర్ట్ అవ్వకూడదు మనం అలిగి ఇలా చేయడం ఏంటి ఏదన్నా ఉంటే మాట్లాడాలి కానీ ఇలాగ పబ్లిక్గా ఇలాగ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ తప్పు పట్టాడు. వీళ్ళు నిజానికి నేను ప్రాబ్లం చెప్పాను గతంలో కూడా నిన్న మొన్న కూడా చెప్పాను నేను జనసేనలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే మిగతా రీజనల్ పార్టీలో నాయకత్వం అంతా కూడా ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ఉంటారో వాళ్ళదే ఉంటుంది. రీజనల్ పార్టీలో లీడర్ బేస్డే నడుస్తుంది కానీ ఎంతో కొంత ఇంటర్నల్ డెమోక్రసీ అలో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అసలే ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోతే క్యాడర్లో కానీ సెకండరీ స్థాయి నాయకత్వం కానీ డెవలప్ అవ్వదు. ఒకటి, రెండోది వాళ్ళ అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ఛానల్స్ నువ్వు క్రియేట్ చేయకపోతే రాంగ్ ఛానల్స్లోకి వెళ్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే క్యాడర్లో కానీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వంలో నాయకత్వం తీసుకునే అనేక నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాల్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి నువ్వు రైట్ ఛానల్స్ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా. ఆ రైట్ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయాలి. అది నీ పత్రికలో నీ ఇంటర్నల్గా పార్టీ పత్రికలు కావచ్చు లేకపోతే పార్టీ సమావేశాలు కావచ్చు ఒక ఫోరమ్స్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఎంకరేజ్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే చేయవో రాంగ్ పోతుంటాయి. ఇప్పుడు నేను నా మీద విమర్శల్ని నేనే నీ దగ్గర ఆహ్వానించలేదు నువ్వు వెళ్ళి పక్కనోడి చెప్తుంటావు అతను అంటాడు కానీ అసలు చాలా ఘోరం అండి అతను అని అక్కడ పోయి చెప్తుంటావు. దాని బదులు నేనే అడిగాను అనుకో ఏదన్నా నా మీద ఏదైనా విమర్శ ఉంటే నువ్వు నాతో చెప్పావు నాతో చెప్పావు నీకు రిలాక్స్ అయిపోతావు ఇంక పోయి నీకు ఒక హ్యాపీ ఫీల్ అవుతావు నీకో సాటిస్ఫైడ్ అవుతుంది నువ్వు వెళ్ళి ఇంకా అతనితో నా గురించి బ్యాడ్కి చెప్పవు. సో ఇది ఈ నెట్వర్క్ అనేది జనసేనలో జీరో. జనసేన అంటేనే పవన్ కళ్యాణ్ నాగబాబు అనేక సార్లు జనసేన మన నాయకుడు ఏం చెప్తే చేయండి దూకమంటే దూకండి అని చెప్తుంటాడు. అతను ఏమన్నా హిట్లరా ఇది డెమోక్రసీ కదా పైగా జనసేన పుట్టింది ఎందుకని ప్రశ్నించడానికి పుట్టింది. ప్రశ్నించడానికి నేను పుట్టాను ప్రశ్నించడానికి పార్టీ పుట్టిందని చెప్పుకునే పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రశ్నించొద్దని మళ్ళీ వీళ్ళే ప్రబోధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నించకండి ఆయన చెప్పిన నిర్ణయాలను తుచ్చే తప్పకుండా పోవాలి. ఎందుకు ఫాలో అవ్వాలి ఎవడైనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పే నిర్ణయం అనేది కన్విన్స్ అవ్వాలి కానీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి నేను ఫాలో అవ్వాలంటే ఎలాంటి వాళ్ళు నీ సైన్యంలో ఉంటారు అంటే మూర్ఖులు థింక్ చేయలేని వాళ్ళు ఆలోచించిన వాళ్ళు మాత్రమే నీ దాంట్లో ఉండగలరు. లేదా వాడు స్వలాభంతో పవన్ కళ్యాణ్ చెప్పింది ఇన్నాళ్ళు మనకు పోయేదేముంది అనుకునేవాడు ఉంటాడు తప్ప ప్రజల కోసం పనిచేసేవాడు పార్టీ కోసం పనిచేసి ఆలోచించేవాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండేవాళ్ళు ఉండలేరు ఇంకా పార్టీలో. కరెక్ట్గా దిలీప్ కళ్యాణ్ శంకర్ కూడా అలాగే అతను ఎంతో కొంత ఇండిపెండెంట్ అభిప్రాయాలు ఉన్న వ్యక్తి. నిజానికి అసెట్ అతను జనసేనకి అట్లాంటి వాళ్ళు అసెట్ వాళ్ళకి కానీ లయబిలిటీ లాగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా. నిన్న అతను మాట్లాడిన దాంట్లో కూడా చాలా విసుగు కోపం కనబడుతుంది. నేను ఎంతో ఆలోచించి ఏమేమో చేసాం ఏదో చెప్తున్నాడు. నిజానికి నువ్వు ఏమన్నా ఆలోచించు నువ్వు ఎంత గొప్ప థాట్ అన్నావు అని దానికి భిన్నమైన అభిప్రాయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛని నువ్వు కలిగించాలి. కాబట్టి అది ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ దిలీప్ శంకర్తో నువ్వు మాట్లాడే అతను మందలించడం కాదు. నీ కోపం కరెక్ట్గానే ఉంది నో ప్రాబ్లం మనం చర్చిద్దాం అనేది చెప్పాలి తప్ప అతను చేసిన తప్పు అన్నట్టుగా బయట మాట్లాడితే వేరే వాళ్ళు కూడా ఎవరు ఎక్స్ప్రెస్ చేయకుండా కోపంతో ఉంటాడు. కనీసం మహాసేన రాజేష్ మంచి పని చేశాడు తర్వాత ఒక క్షమాపణ చెప్తూ వీడియో పెట్టాడు. నేను ఆ ఉద్దేశంతో కాదు చంద్రబాబు చేయలేదని వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకుంది ఒక అధికార ప్రతినిధిగా ఆ యాంగిల్లో చేశాను. రెండోది పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా నేను మాట్లాడాను. ఈ రెండు పార్టీలు పొత్తుతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ వైసీపీ గుంటనక్కలు దీన్ని ఉపయోగించుకొని మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి నా వీడియోను వాడుకుంటుంటే నాకు బాధ అయింది, అందుకని నేను అందరికి క్షమాపణ చెప్తున్నానని ఓపెన్గా చెప్పాడు. ఆ మేరకు అది ఆహ్వానించాల్సిందే. ఎప్పుడైనా రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. విభేదాలని పరిష్కరించే వ్యవస్థని సిస్టమేటిక్గా చేసి ఏదన్నా మీ కంప్లైంట్లు ఉంటే దీనికి పెట్టండి, ఈ సంస్థకు మెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈ దాని గ్రీవియన్సెస్ సెల్ ఒకటి ఉమ్మడిగా పెట్టాలి రెండు పార్టీలకు సంబంధించి. ఎందుకంటే ఇంకా వస్తాయి, ఇవి వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి, మొగ్గలోనే తుంచేసేయాలి వాటిని. సో పరిష్కరించుకోవాలి తప్ప నువ్వు అసలు ఎక్స్ప్రెస్ చేయొద్దు, నువ్వు అసలు ఏం మాట్లాడద్దు అనేది రాంగ్ మెథడ్. అది ఆ మెథడ్లో వెళ్తుంది జనసేన.